केंद्र होंमंत्री अमित षा तेलंगाणा पर्यटन खरारैंदि 27న సూర్యపేటలో జరిగే ప్రజా గర్జన సభలో పాల్గొననున్నారు షా రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ జనసేన కసరత్తు జరుగుతోంది పొత్తులపై సర్దుబాటు అయ్యాక బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు 27న సూర్యపేటలో జరిగే ప్రజా గర్జన సభలో పాల్గొంటారు అమిత్ షా సభ ఏర్పాట్లలో బిజీ అయ్యారు బీజేపీ నాయకులు మార్కెట్ యార్డు దగ్గర సభాస్థలిని రాష్ట్ర నాయకులు గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి ఉపాధ్యక్షులు సంకిరేణి వెంకటేశ్వరరావు పరిశీలించారు సభను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కమలం లీడర్స్ రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ జనసేన కసరత్తు జరుగుతోంది జనసేన పార్టీ 20 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం 6 నుంచి 10 సీట్లు జనసేనకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది జనసేనకు శేరిలింగంపల్లి కుకట్పల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉందంటున్నారు బీజేపీ లీడర్స్ మొదటి జాబితాకు ముందు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చించారు ప్రధానంగా సీట్ల కేటాయింపు అంశంపైనే ముగ్గురు నేతల మధ్య చర్చ జరిగింది సీట్ల సర్దుబాటు అమిత్ షాతో పవన్ చర్చించే అవకాశం ఉంది ఇందుకోసం ఢిల్లీ వెళ్తారా లేక 27న రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రితో ఇక్కడే చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది బీజేపీ జనసేన చర్చల తర్వాతే పవన్ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది తేలనుంది పొత్తులపై సర్దుబాటు తర్వాత బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది